आजादी का अमृत महोत्सव कार्यक्रम में भागंगा आदायपु पन्नु शाखा अनकापल्ली विभाग अधिकारी डी विजय भारती वाईएसआर कांग्रेस पार्टी अनकापल्ली पट्टण शाखा अध्यक्षुलु मंदपाटी जानकी रामराजुलतो कलिसी मोक्कलु नाटारु। అందులో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గుర్తుగా 75 మొక్కలను నాటి సంరక్షించే కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారం అధికారి సిహెచ్ సతీష్, ఆదాయపన్ను శాఖ అధికారులు డి శ్రీనుబాబు, ఆర్ గణేష్, ఆడిటర్లు వేణుగోపాల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత, జానకి రామరాజు దంపతులను ఆదాయపన్ను శాఖ అధికారులు సత్కరించారు। మా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటటం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు। అంటే మొత్తం ఆల్ ఓవర్ మా ఏపీ అంతా కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు। అందులో భాగంగా ఈ రోజు మేము ఇక్కడ ఈ 75 మొక్కలు నాటాలని మాకు ఇచ్చారండి మా సిసి గారు। సో దాని ప్రకారం ఈ రోజు ఇక్కడ మొక్కలు నాటే ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు। మరి కార్పొరేట్ గారు 75 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం కాబట్టి సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని తెలియజేయడం జరిగింది। అలాగే 75 సంవత్సరాలు కాబట్టి 75 మొక్కల్ని నాటే ప్రక్రియలో మనం అనకాపల్లిలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోని వివిధ భాగాల్లో కూడా మనం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము। మనకి మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలుసు। అందరం కూడా మొక్కల్ని ప్రజలందరూ కూడా మొక్కలు నాటుతూ పర్యావరణ రక్షిస్తారని నిర్వాణ తెలియజేస్తూ సెలవిస్తున్నాం। మంది గ్రీన్ ఛాలెంజ్ పేరున పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో, పచ్చదనాన్ని కాపాడే లక్ష్యంతో మొక్కల్ని విరివిగా నాటే కార్యక్రమాలకు రూపకల్పన చేయడం మనందరం చూస్తున్నాం। దానిలో భాగంగానే స్థానిక 82వ వార్డులో ఈరోజు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ గౌరవ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, మరి వారి తాలూకా స్టాఫ్ కానివ్వండి, గౌరవ ఆడిటర్లు అందరూ కూడా, మరి ఇక్కడ ఐటీవాగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్న గవర్నీరాలు శ్రీమతి వి విజయభారతి గారి తాలూకా నేతృత్వంలో ఈ రోజున ఇక్కడ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని ప్రస్తుంచుకొని 75 మొక్కలు ఈరోజు నాంది ప్రస్తావనగా ఈరోజు ప్రారంభించడం, స్థానిక ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని కార్యక్రమంలో భాగస్వామి చేయడం చాలా ఆనందంగా ఉంది। మరి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, మరి ఆది నుంచి కూడా మనం చూసుకుంటే చెట్లు మనిషి వేరువేరు కాదన్న విషయం మన పూర్వీకుల నుంచి ఈరోజు నుంచి కూడా అది వాస్తు దృక్పథంతో చూస్తున్న విషయం। మరి పూర్వీకులు మన ఈ రోజున విద్యా వ్యవస్థ కానీ ఇంత సాంకేతిక లేని ఆ రోజుల్లోనే చెట్లు తాలూకా ఆవశ్యకతను గుర్తించి మరి సమూహాలు ఎక్కువగా ఉండే వివాహ సందర్భాల్లో కానివ్వండి లేదా ఏదైనా వేడుకల్లో కానివ్వండి।